అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా ఈరోజు నుంచి మహామాయ మొదలు పెడుతున్నాను కనక మేడల రచించారు పెట్టుకుందామా పూర్తిగా చివరి వరకు వినండి మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతాప్ మేడ మీద కుర్చీలో కూర్చున్నాడు ఎదురుగా క్రింద గోదావరి మహానది ప్రశాంతంగా ప్రవహిస్తోంది వెన్నెల దిగంతాల దాకా పుచ్చపువ్వులా వ్యాపించి ఉంది ఆ వెన్నెల వెలుగులో గోదావరి తరంగాలు తెల్లగా మెరుస్తున్నాయి ప్రతాప్ గోదావరి నది వంక చూశాడు ఆ మహానది అతని భావుక హృదయంలో ఏవేవో అనుభూతుల్ని రేపసాగింది ఆలోచిస్తున్న ప్రతాప్ కళ్ళు పక్కకు తిరిగాయి పక్కనే మరో కుర్చీలో కూర్చున్న జయంత్ కూడా దీక్షగా నదివంక చూస్తున్నాడు విశాలమైన శయ్యలో ప్రవహిస్తున్న ఆ మహానదిని పౌర్ణమి వెన్నెలలో చూస్తుంటే అతనిలో ఏదో ఉత్సాహం వరకలెత్తసాగింది నిశ్శబ్దతను చీలుస్తూ ప్రతాప్ అన్నాడు ఈ నిండు వెన్నెలలో మహానది ఎంత అందంగా ఉందో చూసావా నదిని చూస్తుంటే నా హృదయంలో ఆనంద సాగరం పెళ్ళిబిక్కుతోంది జయంత్ నెమ్మదిగా అన్నాడు చిన్నప్పుడు నదిలో హాయిగా ఆనందంగా ఈదేవాళ్ళం పెద్దవాళ్ళమైన తరువాత ఆ జాసే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఆ చిన్నతనపు రోజులు గుర్తుకు వస్తున్నాయి ఒకసారి వెన్నెల్లో నదిలో ఈదితే ఎంత హాయిగా ఉంటుంది ప్రతాప్ నదివంక చూస్తూ హుషారుగా అన్నాడు నాకు అలాగే అనిపిస్తోంది చిన్నప్పుడు పంద్యాలు వేసుకొని చాలా దూరం వరకు ఈదుతూ ఉండేవాళ్ళం ఎలాగైనా చిన్నప్పుడు ఉండే స్వేచ్ఛ పెద్దయిన తర్వాత ఉండదనుకో ఇప్పుడోసారి నదిలో ఈదాలని ఉంది బయలుదేరు అన్నాడు ప్రతాప్ ఇప్పటికిప్పుడు బయలుదేరి నదిలో ఈదటం మంచిది కాదు పైనుండి చూడడానికి నది ఎంత ప్రశాంతంగా ఉన్నా పౌర్ణమి రోజున పెద్ద పెద్ద అలలు లేస్తూనే ఉంటాయి జయంత్ అన్నాడు నదిలో ఈతటానికి జంకుతున్నావా నేనేమీ జంకటం లేదు కానీ నదిలో ఈతటానికి ఇది అనువైన సమయం కాదంటున్నాను అంతే ప్రతాప్ మళ్ళీ మాట్లాడలేదు నది వంకే చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఒక్క నిమిషం ఆగి జయంత్ మళ్ళీ ఇలా అన్నాడు ఇప్పుడు నదిలో ఈతటం కంటే ఒక అందమైన బోట్ మీద షికారుకు వెళ్తే బాగుంటుంది సరే వెళ్దాం పద ప్రతాప్ అన్నాడు ఇద్దరూ లేవబోయారు ఇంతలో నౌకరు ఒకడు మేడ మీదికి వచ్చి ఇద్దరికీ నమస్కారం చేశాడు ఏమిటి ప్రతాప్ అడిగాడు నౌకరు నెమ్మదిగా ఇలా చెప్పాడు ఎవరో పొరుగురు నుంచి ఒక వ్యాపారి వచ్చాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు అతను మీ నాన్నగారి దగ్గర కొలువులో చాలా కాలం పనిచేశాడట మిమ్మల్ని తన చేతుల మీదుగా ఎత్తుకొని పెంచానంటున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా కాలమైందట ఒకసారి మీ దర్శనాలు చేసుకుని వెళ్దామని వచ్చాడట నాన్నగారిని చూశాడట ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడట మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలని వచ్చాడు లోపల అతన్ని నిలబెట్టి నేను పైకి వచ్చాను పంపించమంటారా ప్రతాప్కు ఏమీ తోచలేదు నదిలో పడవ షికారుకు బయలుదేరుదామనుకుంటుంటే మధ్యలో ఇదొకటి వచ్చింది పోని రమ్మని చెబుదాం ఒక ఐదు నిమిషాల్లో అతన్ని పంపివేయొచ్చుగా మునిగిపోయేదేముంది అన్నాడు జయంత్ సరే పంపించు అన్నాడు ప్రతాప్ నౌకరుతో నౌకరు క్రిందికి వెళ్ళిపోయాడు కాసేపట్లో ఒక ముసలి మనిషి అతి వినయంగా ప్రతాప్ జయంతులకు నమస్కారం చేస్తూ పైకి వచ్చాడు రాగానే ఆ వెన్నెల్లో తళతళా మెరుస్తున్న రెండు ఉంగరాలని ఇద్దరికీ ఎంతో ఆప్యాయతతో బహూకరించి ఎంత కాలమైంది బాబుగార్లను చూచి అన్నాడు చిన్నప్పుడు ఎప్పుడో మమ్మల్ని చూచి ఉంటావు నిన్నసలు మేము గుర్తుపట్టలేకుండా ఉన్నాం కూడా జయంత్ నెమ్మదిగా అన్నాడు అప్పుడు మీరు చాలా చిన్నవారు బాబు మిమ్మల్ని నేను నా చేతుల్లో పెంచానంటే నమ్మండి ముసలివాడు ఎంతో గౌరవంగా అన్నాడు సరే మేము వేరే పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాము నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు రాత్రిపూట చూసేదేముంది కానీ కింద వసతి గృహంలో నీకు ఏర్పాట్లు చేయమని నౌకరుకు ఆజ్ఞాపిస్తాను రాత్రి సుఖంగా గడుపు రేపు ఉదయం మమ్మల్ని కలుసుకుందువు గాని ప్రతాప్ అన్నాడు ముసలి వ్యాపారి చిరునవ్వు నవ్వాడు అబ్బాయిలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంటే నేను ఆపడం బాగుండదు మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అంటూ అతను లేచి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి దిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే అంతవరకు ఆ ముసలతని వంక చూస్తున్న ప్రతాప్ దృష్టి అకస్మాత్తుగా అతను తనకిచ్చిన ఉంగరం మీద పడింది ఒక్కసారిగా అతను ఉలిక్కిపడ్డాడు కళ్ళు నులుముకు చూశాడు తరువాత జయంత్ కేసి అతని దృష్టి మళ్ళింది జయంత్ తన ఉంగరం వంక చూస్తున్నాడు అయితే అతని ముఖంలో ఆశ్చర్య చిహ్నాలేమీ లేవు ఆ నిండు వెన్నెల్లో ప్రతాప్ మళ్లీ తన ఉంగరం చూశాడు దాని మీద ఒక లావణ్యవతి చిత్రం అమర్చబడి ఉంది చిత్రం ఎంత చిన్నదైనా దానిని తయారు చేసిన వ్యక్తి చాలా నేర్పరి యవ్వనంలో ఉన్న యువతి సౌందర్యాన్ని ఒలికిస్తూ తనతో మాట్లాడబోతున్నట్లుంది అనుకున్నాడు ప్రతాప్ క్షణంలో అతని మనసును ఆ చిత్రం వశపర్చుకుంది ఆ ఉంగరాన్ని ఒకసారి తన హృదయానికి అత్తుకోవాలనుకున్నాడు కానీ ఏమిటి పిచ్చితనం చిత్రంలో ఉన్న ఆ సౌందర్యవతిని చూసి తను లొంగిపోవడమేమిటి ఎంత వద్దనుకున్నా ప్రతాప్ ఆ చిత్రంలోని సుందరిని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు ఆమె తన మనస్సును వశపరుచుకున్నట్లే లెక్క ప్రత్యక్షంగా తన ముందుకు వచ్చి నిలబడిన ఎందరో అందగత్తెలను చూసినా అతని మనస్సు చెలించలేదు కానీ ఈ చిత్రంలోని యువతి అతన్ని వలవేసి పట్టుకొన్నట్లుంది ఈ యువతి ఎవరో ఆమె చిత్రం ఈ ఉంగరంలో ఎందుకుందో ఈ ఉంగరాన్ని ఆ ముసలి వ్యాపారి తనకెలా బహూకరించాడో ప్రతాప్ మనసులో అనేక ప్రశ్నలు ఒకదాని వెనుక మరొకటి లేచాయి ముందు ఆ వ్యాపారిని పిలిపించి అతని వృత్తాంతమంతా కనుక్కోవాలి తరువాత ఆ సుందరి విషయం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ప్రతాప్ కానీ వ్యాపారిని పిలిపించడానికి ఇది సమయం కాదు ఇంత అవసరంగా అతన్ని పిలిపిస్తే అందరూ ఏమిటో విశేషం అని అనుమానపడతారు తన రహస్యం ఎవరికీ తెలియదు ఒంటరిగా రేపు ఉదయం పిలిచి సంగతి సందర్భాలు కనుక్కోవాలి ఇప్పుడు బోటు మీద గోదావరిలో షికారు వెళ్లవలసిందే ప్రతాప్ నిర్ణయించుకున్నాడు నా ఉంగరం మీద ఉన్న వజ్రం చాలా విలువైనదిగా కనిపిస్తోంది ఇంత విలువైన ఉంగరాన్ని బహూకరించిన ఆ వ్యాపారి ధనవంతుడై ఉండాలి అన్నాడు జయంత్ ప్రతాప్ కేసి చూస్తూ పరధ్యానంగా ఉన్న ప్రతాప్ అవునన్నట్లు తలపంకించి ఊరుకున్నాడు ఏమీ మాట్లాడలేదు మరి షికారు బయలుదేదామా జయంత్ అడిగాడు అందుకు అభ్యంతరం ఏముంది ప్రతాప్ సమాధానమిచ్చాడు జయంత్ రెండుసార్లు చప్పట్లు కొట్టాడు బయట వేచి ఉండే నౌకరు గబగబా దగ్గరికి వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు గోదావరిలో ఈ వెన్నెల్లో పడవ మీద షికారు బయలుదేరాలనుకుంటున్నాము చక్కగా అలంకరించిన ఓ బోటును నడపడానికి ఓ మనిషిని వెంటనే సిద్ధం చేయించు జయంతు ఆజ్ఞాపించాడు ఇంత రాత్రి నౌకరు సందేహంగా అడిగాడు అవును ప్రతాప్ అధికార స్వరంతో బిగ్గరగా అన్నాడు నౌకరు వెళ్ళిపోయాడు ఒక చక్కని బోటులో ప్రతాప్ జయంతు బయలుదేరారు బోటు నడిపే మనిషి కూడా వాళ్లతో పాటున్నాడు నది మధ్యలోకి పడవను తీసుకువెళ్ళి వాలుకు దానిని వదిలివేశాడు పడవ మనిషి పాటు పడవ ముందుకు సాగింది ఆహ్లాదకరమైన ఆ వెన్నెల్లో నదీ తీరాలలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే నదీ జలం మీద నుంచి చల్లని గాలి మెల్లగా శరీరాన్ని తాకి పులకరింప చేస్తుంటే వాళ్ళు మైమరిచిపోసాగారు సునాయాసంగా పడవ నదిలో నాలుగు మైళ్ళు వెళ్ళిపోయింది వ్యాపారి తనకు బహూకరించిన ఉంగరంలోని అందగత్తె ఇంకా ప్రతాప్ మనస్సులో మెరుపులా మెరుస్తూనే ఉంది పడవ ఒక చిన్న అడవి ప్రాంతంలోకి చేరింది అడవిలో నుంచి నక్కల కూతలతో పాటు ఏవేవో వింత అరుపులు కూడా వినిపిస్తున్నాయి ఆ అరుపులన్నిటి మధ్యగా ఏదో మృదు మధుర సంగీతం వాళ్ల చెవుల్లో పడింది వీణుల విందైన మురళీనాథం దానితో పాటు చక్కని గానాలాపనలు ముగ్గురిని విశేషంగా ఆకర్షించాయి ఏవో ఆలోచనల మధ్య ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో మైమరిచి ఉన్న ప్రతాప్ సైతం ఆ సంగీతం వినవస్తున్న వైపు చూడకుండా ఉండలేకపోయాడు ఒడ్డున ఎవ్వరూ కనిపించలేదు కానీ వినవస్తున్న సంగీతాన్ని బట్టి అంచనా వేస్తే ఒడ్డుకు సమీపంలోనే ఆ గానోత్సవం జరుగుతున్నట్లు తెలిసింది ఆడవాళ్ల గొంతుల్లా ఉన్నాయి జయంత్ నెమ్మదిగా అన్నాడు సంగీతం వినవస్తున్న వైపే చూస్తూ అందులో సందేహం లేదు ఆడవాళ్లే అయితే వాళ్ళ ఈ గానోత్సవానికి తగిన సమయం ఇదేనా అందులోనూ అడవిలో ప్రతాప్ ఆశ్చర్యంగా అన్నాడు అర్ధరాత్రి వేళ అప్సరసలు దేవలోకాన్నించి దిగి అడవుల్లో నృత్యగానాలు చేస్తూ ఆనందిస్తారని అనుకుంటుంటారు బాబు అన్నాడు పడవ మనిషి ఈ మాట మీద ప్రతాప్కు జయంత్కు నమ్మకం లేకపోయినా అసలు ఆ పాటలు పాడేదెవరో చూడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు పడవ నడిపే మనిషి సందేహించాడు కానీ అతడి మాట వినేదెవరు అవతలి ఒడ్డున పడవ నిలిపి ప్రతాపు జయంతు అడవిలోకి నడిచారు త్వరగా రండి బాబు అంటూ పడవ మనిషి అక్కడే ఉండిపోయాడు పడవకి కాపలా కాస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు దగ్గర ఐదారుగురు యువతరు కనిపించారు విలువైన అలంకారాలు దుస్తులతో వాళ్ళు అప్సరసల్లాగానే ఉన్నారు మధ్యలో ఒక అందమైన యువతి పెద్ద రాతి బండ మీద కూర్చొని మురళి వాయిస్తోంది చుట్టూ మిగిలిన యువతులు గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు ప్రతాపు జయంత్ కొంచెం ముందుకు సాగారు వాళ్ళెవరో తెలుసుకోవాలనే అభిలాష వేళల్లో ఎక్కువయింది ప్రతాపు జయంతు అటు రావటం చూసి చుట్టూ నాట్యం చేసే యువతులు మధ్య యువతిని అక్కడే వదిలి పారిపోయారు కానీ రాతి మీద ఉన్న యువతి మాత్రం నిశ్శబ్దంగా ఒంటరిగానే కూర్చుండిపోయింది వాళ్ళందరూ పారిపోతున్నారు జయంత్ అన్నాడు వాళ్ళెటు పారిపోతున్నది నువ్వు చూడు నేను ఆ రాతి మీద కూర్చున్న యువతి దగ్గరకు వెళ్తాను అన్నాడు ప్రతాప్ జయంతుతో జయంత్ ప్రతాప్ నుండి వేరుపడి మరో ప్రక్కగా ఆ యువతులు వైపే నడిచాడు ప్రతాప్ ముందుకు సాగిపోయాడు కొంచెం దగ్గరకు వెళ్ళగానే ఆ యువతి వంక ప్రతాప్ పరీక్షగా చూశాడు అతని ఆశ్చర్యానికి అంతులేదు అదే యువతి తనకి వ్యాపారి ఇచ్చిన ఉంగరంలోని చిత్రంలో యువతి తన హృదయాన్ని సంపూర్ణంగా ఆకర్షించుకున్న సౌందర్య లక్ష్మి తన హృదయంలోని కోర్కె తీరినందుకు తన ఆకర్షించిన లావణ్యవతిని చూడగలిగినందుకు ప్రతాప్ ఎంతగానో ఆనందించాడు ఇదంతా అతనికు కలలా అనిపించింది నిజంగా ఈమె అప్సరస కానీ దేవకన్య కానీ కాదు కదా అనుకున్నాడు తనలో నెమ్మదిగా ఆ యువతిని సమీపించాడు ఆమె అతని వంక కళ్ళెత్తి చూసింది జయంతు మిగిలిన యువతులు వైపు పరుగుతీశాడు వాళ్ళు కనిపించినట్లే కనిపించి మళ్లీ మాయమయ్యారు వాళ్లను వెంబడిస్తూ జయంత్ చివరికొక కొండ గుహ చేరుకున్నాడు అక్కడెక్కడైనా వాళ్ళు దాక్కున్నారేమోనని ఆ చుట్టుపక్కలంతా వెతికాడు కానీ వాళ్ల జాడలేదు చివరకు నిరాశగా వచ్చినతో వెనక్కి తిరిగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు ఆ రాతి వంక చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు ప్రతాప్ కూడా కనిపించలేదు జయంతు రెండు మూడు సార్లు పిలిచాడు కానీ ఎక్కడి నుంచి జవాబు రాలేదు ఆ యువతి ప్రతాప్ ఎక్కడికి వెళ్ళింది జయంత్ ఊహించలేకపోయాడు ఒకవేళ పడవ దగ్గరకు వెళ్ళాడేమోనని జయంత్ కాళ్ళీడ్చుకుంటూ నది ఒడ్డుకు నడిచాడు కానీ అక్కడా ప్రతాప్ లేడు పడవ మనిషి పడవ దగ్గరకు ఎవ్వరూ రాలేదని చెప్పాడు జయంత్ కొంచెం కంగారు పడ్డాడు అయినా ప్రతాప్ జాడ తెలుసుకోకుండా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు జరిగిందంతా పడవ మనిషికి చెప్పి ఈ సంగతంతా నగరంలో తెలియచేయమన్నాడు జయంత్ మళ్లీ అడవిలోకి ప్రవేశించాడు ప్రతాప్ జాడ తెలియలేదన్న సంగతి వినగానే పడవ మనిషికి గుండె పగిలినంత పనైంది పడవ మీద అవతలి ఒడ్డుకు చేరుకొని దాన్ని అక్కడే వదిలి ఏడుస్తూ కేకలు పెడుతూ నగరం వైపు పరుగుతీశాడు రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది నౌకర్లు సేవకులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు కంగారు ఆతురత అందరిలో ఎక్కువయ్యాయి రాజకుమారులు గోదావరి నదిలో పడవ మీద షికారుకు వెళ్ళారని తిరిగి రాలేదని ఏమైంది తెలియటం లేదని అందరూ అనుకోసాగారు అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న నరేంద్ర మహారాజుకు రాజకుమారులు కనిపించటం లేదన్న వార్త తెలియచేయబడింది ఆయన కంగారుగా మంచం మీద నుంచి లేచాడు రాజకుమారులు కనిపించటం లేదని తప్ప వివరాలేమీ తనకు తెలియలేదు నరేంద్ర మహారాజు అంతఃపురంలో నుంచి బయటకు వచ్చాడు ఎందరో సేవకులు నౌకర్లు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు అప్పటి వరకు ఎంతో గల్లంతు చేస్తున్న వాళ్ళు మహారాజును చూసి మౌనం వహించారు ఏం జరిగింది మహారాజు బాధగా కోపంగా ప్రశ్నించాడు రాజకుమారులు కనిపించటం లేదు అని ఒక సేవకుడు అతి వినయంగా జవాబిచ్చాడు ఏమైనట్లు తెలియదండి పడవ మనిషి మాత్రం ఏవో కొన్ని కారణాలు చెబుతున్నాడు వెంటనే వాడిని పిలిపించు ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తంత్రవహిని కూడా పిలవండి మహారాజు ఆజ్ఞాపించాడు మరో సేవకుడు మంత్రిగారి కోసం పరుగు తీశాడు రెండు మూడు నిమిషాలు గడిచిందో లేదో తంత్రవహి మహారాజు ఎదుటకు వచ్చి నమస్కారం చేశాడు ఆయన విషాద చూడగానే ఏదో ఆపత్తు సంభవించి ఉంటుందని తంత్రవహి గ్రహించాడు రాజుగారి వంక సాభిప్రాయంగా చూశాడు ఆ గదిలోకి వెళ్ళి కూర్చుందాం రండి మహారాజా అన్నాడు ఇద్దరూ పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళారు మళ్ళీ అలజడి బయట ఆరంభమయ్యింది ఇంతలోనే పడవ మనిషిని వెంట పెట్టుకుని ఆ సేవకుడు మహారాజు దగ్గరకు వచ్చాడు ఆ మనిషిని చూడగానే మహారాజు ప్రశ్నించాడు ఏం జరిగింది నీకు తెలిసినంతవరకు వివరంగా చెప్పు పడవ నడిపే మనిషి తనకు తెలిసిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు రాజకుమారులు బోటు మీద నదిలో షికారు బయలుదేరడము చాలా దూరం వెళ్ళిన తరువాత అడవిలో నుంచి సంగీతం వినిపించటము ఇద్దరూ అక్కడికి వెళ్ళడం వగైరా విషయాలన్నీ వివరంగా వినిపించాడు పడవ మనిషి మహారాజుకేమీ తోచలేదు ఆ మనిషిని వెళ్ళి పొమ్మని తంత్రవహి వంక చూశాడు తంత్రవహి వెంటనే లేచి బయటకు నడిచాడు వెనుకనే మహారాజు బయలుదేరాడు తంత్రవహి అనేక విషయాలు దర్యాప్తు చెయ్యగా రాత్రి ఓ ముసలి వ్యాపారి రాజకుమారుల్ని కలుసుకున్నట్టు సేవకుడి ద్వారా తెలిసింది అతనెవరో మోసకారి అయి ఉండాలి లేకపోతే తనకు తెలియకుండా రాత్రి సమయంలో రాజకుమారుల్ని కలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు తంత్రవహి రాజుతో అన్నాడు అవును మీరన్నది నిజమే ఆ వ్యాపారి నన్ను కూడా కలుసుకున్నానని సేవకుడితో అన్నాడని తెలుస్తోంది అది అబద్ధమే నన్ను ఎవ్వరూ కలుసుకోలేదు మహారాజు కోపంగా అన్నాడు ఆ వ్యాపారి రేపటి వరకు రాజభవనంలో ఉంటానని తిరిగి రాజకుమారుల్ని రేపు ఉదయం కలుసుకుంటానని నాతో అన్నాడండి ఆ సేవకుడు విన్నవించాడు వెంటనే ఆ వ్యాపారి కోసం వెతకండి రాజభవనమంతా గాలించండి నేను నగరంలో అతన్ని వెతకటానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు మహారాజు రాజభవనమంతా గాలించబడింది పూదోటలన్నీ వెతికారు సేవకులు దగ్గరలో ఉన్న రక్షక భటులు బయలుదేరి నగరంలోని ముఖ్య స్థలాలన్నీ పరిశీలించారు కానీ ఎక్కడా ఆ వ్యాపారి జాడ కనిపించలేదు లభించలేదు అతను ఏమైంది ఎవరికీ తెలియదు ఎటునుంచి వచ్చాడో ఎటునుంచి వెళ్ళాడో ఎవ్వరూ గమనించలేదు అతనెవరు మన పొరుగు రాజ్యాల నుంచి వచ్చిన గూఢచారి అయి ఉండాలి అని మహారాజు అన్నాడు ఏమో చెప్పలేము మనకు మిత్రుడైనా కావచ్చు శత్రువైనా కావచ్చు ఏది ఏమైనా ఇప్పుడు మనం ముందు రాజకుమారుల కోసం వెతకాలి అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ తంద్రవహి రాజభవనం నుంచి వెలుపరికి వచ్చాడు రాజభవనం ముందు ఒక దీపగృహం ఉంది మెట్ల మీదుగా దాని మీదకు వెళ్ళాడు తంత్రవహి పైన దీపానికి దగ్గరగా ఒక వాయిద్యం ఉంది పక్కనే ఉన్న కర్రతో దానిని వాయించాడు ఆ ధ్వనికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియకపోయినా సైన్యానికి సైన్యాధిపతికి తెలుసు అరగంటలో సైన్యాధిపతి విక్రమ్ కొంత సైన్యంతో రాజభవనం ముందుకు వచ్చాడు బారులు తీరి నిలబడిన సైన్యం వంక ఆనందంగా చూస్తూ తంత్రవహి విక్రమ్తో ఇలా అన్నాడు ఇప్పుడు ఒక అవసరమైన పని మీద మిమ్మల్ని పిలిపించాను రాజకుమారులకు సంబంధించిన వివరాలు మీరు వినే ఉంటారు వాళ్ళు మాయమైన అడవి ఎంతో పెద్దది కాదు దానిని ఓ మూల నుంచి ఆరంభించి నరికి వెయ్యాలి అప్పుడు మనకు రాకుమారుల జాడ తెలియవచ్చు మంత్రి మాటను ధిక్కరించగల శక్తి ఎవ్వరికీ లేదు అనేక ఆపదల నుంచి రాజ్యాన్ని కాపాడిన తంత్రవహి అంటే మహారాజుకు రాజకుమారులకు ఎంతో గౌరవం తంత్రవహి మాట ప్రకారము సైన్యాధిపతి విక్రమ్ ఒక వెయ్యి మంది సైనికులతో ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు చెట్లు తుప్పలు నరికివేయడానికి సాధనాలు అందరికీ సమకూర్చబడ్డాయి తెల్లవారేసరికి అడవి అంతా నరికివేయమని విక్రమ్ సైనికులకు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ అనుసరించి సైనికులు తమ పనిలో మునిగిపోయారు తెల్లవారేసరికి అడవిలోని చెట్లు తుప్పలు నరికివేయబడ్డాయి కొన్ని విషసర్పాలు జంతువులు చంపబడ్డాయి కానీ అరణ్యంలో ఎక్కడా ప్రతాప్ జాడ దొరకలేదు ప్రతాప్ను వెదకటానికి వెళ్ళిన జయంత్ జాడ అంతకంటే లభించలేదు అందరూ నిరాశ చెందిపోయారు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఆ అడవిలో ఒక శవం దొరికింది అది పురుష శవం మాత్రం లేదు ఒంటి మీద విలువైన దుస్తులున్నాయి చేతిలో కత్తి ఉంది అది ఎవరి శవమో గుర్తుపట్టడానికి ఏమాత్రమూ వీలు కాకుండా ఉంది ఆ శవాన్ని తీసుకుని సైనికులు సర్వ సైన్యాధిపతి నగరంలోకి ప్రవేశించారు ప్రతాప్ జయంతుల జాడ తెలియలేదని వినగానే నరేంద్ర మహారాజు మరింత కంగారు పడ్డాడు ఇదంతా విచిత్రంగా ఉంది అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో ఏమో ఎవరైనా వాళ్లను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినా అంత తేలిగ్గా సాధ్యపడదు కదా రాజకుమారులు మహావీరులు ఎంత సైన్యాన్నైనా ఒంటరిగా ఎదుర్కోగల సమర్థులు అంటూ మహారాజు తంత్రవహి ముఖం కేసి చూశాడు అవును అంతా విచిత్రంగానే ఉంది ఇదంతా శత్రురాజుల పన్నాగం కావచ్చు తంత్రవహి ఆలోచిస్తూ అన్నాడు కాసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు అడవిలో దొరికిన శవాన్ని ఒక్కసారి చూద్దాం వేష భూషణాలను బట్టి ఆ వ్యక్తి ఎవరో ఎక్కడివాడో తెలియవచ్చు అన్నాడు తంత్రవహి చివరికి అడవిలో లభించిన శవాన్ని రాజుగారి ముందు హాజరు పెట్టవలసిందిగా విక్రమ్కు తెలియచేయబడింది ఆజ్ఞను విక్రమ్కు అందచేయడానికి వెళ్ళిన నౌకరు కాసేపటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు ఊళ్ళోకి వచ్చే వరకు శవం సైనికులతో పాటే ఉందట కానీ ఇప్పుడది కనిపించడం లేదు అందరూ వెతుకుతున్నారు అది ఏమైంది తెలియదు మహారాజు ఆశ్చర్య సంభ్రమాలతో అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు నగరంలో ఇంతమంది మధ్య ఉన్న శవం ఎలా మాయమైంది ఇందులో ఏదో గూడుపుటాణి ఉండి ఉండాలి ఇక ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది అన్నాడు మహారాజు తంత్రవహి ఆశ్చర్యానికి కూడా అంతులేదు రాజకుమారులు మాయం కావడం ముసలి వ్యాపారి జాడ తెలియకపోవడము ఇంతమంది మధ్య ఉన్న శవం అంతులేకుండా పోవడం సాధారణ విషయాలు కాదు ఇన్నాళ్ళు తామేదో సుఖంగా కాలు మీద కాలు వేసుకొని కాలం గడిపారు ఇప్పుడు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది ఇంతకీ ఇప్పుడు మన కర్తవ్యం మహారాజు తంత్రవహిని అడిగాడు గోడచారి దళాధిపతి మంత్రవాదితో మాట్లాడతాను మన గూఢచారుల్ని అన్ని దేశాలకు అన్ని ప్రాంతాలకు పంపి రాకుమారుల ఆచూకీ తీయిస్తాను అన్నాడు మహామంత్రి విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము